V9 ఎడ్యుకేషన్ కు స్వాగతం. ఈ రోజు మనం ఆర్బీఐ గురించి తెలుసుకుందాం. ఆర్బీఐ లో కొన్ని ముఖ్యమైన అంశాలను ప్రతిసారి మనం కాంపిటీటివ్ స్పిరిట్ లో అడిగేటువంటి అవకాశం ఉంది. ఆర్బీఐ అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇది 1935 సంవత్సరం ఏప్రిల్ 1న స్థాపించడం జరిగింది. ఈ యొక్క ఆర్బీఐ యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందంటే ముంబై. భారతదేశ యొక్క ఆర్థిక రాజధాని కూడా ముంబై అని చెప్పవచ్చు. ఆర్బీఐ యొక్క ఫస్ట్ గవర్నర్ ఎవరు అంటే ఓస్బోర్న్. ఆర్బీఐ కి గవర్నర్ గా వివరించిన తొలి భారతీయుడు ఎవరంటే సిడి దేశ్ముఖ్. ఆర్బీఐ యొక్క ప్రస్తుత గవర్నర్ ఎవరంటే శక్తికాంత దాస్. ఇది అన్ని బ్యాంకులకు బ్యాంక్ గా వివరిస్తుంది ఆర్బీఐ. అంటే అన్ని బ్యాంకులకు బ్యాంక్ అంటే ఎస్బీఐ ఉన్నటువంటి అన్ని బ్యాంకులకు పెద్ద బ్యాంకుగా దీన్ని అంటే ఆర్బీఐ. ఇప్పుడు మనకి ఎప్పటికీ రెపో రేట్ రివర్స్ రెపో రేట్ అని అనేక కాంపిటేటివ్ స్పిరిట్ లో అడిగినటువంటి సందర్భాలు మనం చాలా సార్లు చూసాం. రెపో రేట్ అంటే ఆర్బీఐ వాణిజ్య బ్యాంకులకు ఇచ్చినటువంటి రుణాలపై వసూలు చేసే వడ్డీనే రెపో రేట్ అంటారు. ఇది రెపో రేట్ అనేటువంటిది హెచ్చుతగ్గు, కొన్నిసార్లు తగ్గిస్తుంది, కొన్నిసార్లు పెంచడం జరుగుతుంది. రెపో రేట్ అనగానేమి అని అడుగుతాడు. రెపో రేట్ అనగానంటే ఆర్బీఐ వాణిజ్య బ్యాంకులకు ఇచ్చిన రుణాలపై వసూలు చేసే వడ్డీని మనం రెపో రేటు అంటాం. మళ్ళీ ఇంకో పాట ఉన్నది రివర్స్ రెపో రేట్ అనగానేమి. రివర్స్ రెపో రేట్ అంటే వాణిజ్య బ్యాంకులు కొంత నగదును ఆర్బీఐలో డిపాజిట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ గమనించవలసినటువంటి అంశం చూడాలి, కొంచెం కన్ఫ్యూజ్ ఉంటుంది. చాలా సార్లు అడిగిన సందర్భాలు మనము చూసాం. అంటే ఈ యొక్క ఆర్బీఐ దగ్గర ప్రతి వాణిజ్య బ్యాంకు కొంత మొత్తాన్ని డిపాజిట్ చేయాలి. ఆ డిపాజిట్ పై ఇచ్చే వడ్డీ రేటుని మనం ఏమంటామంటే రివర్స్ రెపో రేట్ అని చెప్పడం జరుగుతుంది. ఈ మధ్య కాలంలో చాలా సార్లు వార్తల్లోకి వచ్చినటువంటిది ఏంది, మారటోరియం. మారటోరియం అంటే బ్యాంకులకు చెల్లించవలసినటువంటి వాయిదాలను వాయిదా వేయడానికి, ఈఎంఐలను వాయిదా వేయడాన్ని మారటోరియం అంటారు. మారటోరియం అనే సందర్భాల్లో మనకు ఈ యొక్క కరోనా కలవలం వల్ల 3 నెలలు ఈఎంఐలను వాయిదా వేయడం జరిగింది. మరో 3 నెలలు కూడా పొడిగించడం జరిగింది. ఇంకోటి, ఇటీవల కాలంలో తెలంగాణ యొక్క ముఖ్యమంత్రి ఈ ఒక వర్డ్ మాట్లాడడం జరుగుతుంది, హెలికాప్టర్ మనీ. ఈ హెలికాప్టర్ మనీ అంటే ఈ హెలికాప్టర్ మనీ రూపకర్త ఫ్రెడ్మ్యాన్ ఎవరు, అమెరికాకు చెందినటువంటి ఫ్రెడ్మ్యాన్ ఈ హెలికాప్టర్ మనీ పదాన్ని రూపొందించినటువంటి తొలి వ్యక్తి. దీన్ని 1969లో ఫ్రెడ్మ్యాన్ దీన్ని ప్రాచుర్యంలోకి తేవడం జరిగింది. 1969 సంవత్సరంలో నోబెల్ ప్రైజ్ కూడా ఆర్థిక రంగంలో ఇవ్వడం మొదలు పెట్టడం జరిగింది. మన V9 ఎడ్యుకేషన్ లో ఒకటి అడ్వాంటేజ్ ఉంది, ఒకటి నేర్చుకుంటే ఒకటి ఫ్రీ అని చెప్పాం. 1969లో ఫ్రెడ్మ్యాన్ హెలికాప్టర్ మనీ తీసుకొచ్చాడు. 1969లోనే మనకు ఇస్రోను స్థాపించినటువంటి సంవత్సరం అది. 1969 సంవత్సరంలోనే మనకు ఆర్థిక రంగంలో నోబెల్ ప్రైజ్ ఇస్తున్నటువంటి సంవత్సరం కూడా అదే. నోబెల్ ప్రైజ్ 1901లో స్థాపించినప్పటికీ దీంట్లో మాత్రం ఆర్థిక రంగంలో 1969 నుంచి ఇవ్వడం జరిగింది. ఈ హెలికాప్టర్ మనీ అంటే ఏమిటంటే ఆర్బీఐ అమెరికాకు పెద్ద బ్యాంక్ ఏదంటే ఫెడరల్ బ్యాంక్, భారతదేశానికి పెద్ద బ్యాంక్ ఏదంటే ఆర్బీఐ. అంటే హెలికాప్టర్ మనీలో ఆర్బీఐ ఏం చేయాలి, నోట్ల ముద్రను ఎక్కువ చేసి ప్రజల యొక్క ఖాతాలోకి పంపించాలని ఈ హెలికాప్టర్ మనీ యొక్క ముఖ్య ఉద్దేశం. ఇలా నోట్ల ముద్రణ ఎక్కువ చేసి ప్రజల ఖాతాలో వేయడం వల్ల ప్రజల కొనుగోలు శక్తి పెరగడంతో ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుంది అనేటువంటి భావనతో ఈ హెలికాప్టర్ మనీని రూపొందించడం జరిగింది. కానీ ఈ హెలికాప్టర్ మనీ అభివృద్ధి చెందిన దేశాలకు మాత్రమే ఉపయోగంగా ఉంటుంది, మనలాంటి అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఉపయోగం ఉండదని ఆర్థికవేత్తల యొక్క వాదన. ఈ యొక్క హెలికాప్టర్ మనీని 2008 సంవత్సరంలో ఆర్థిక సంక్షోభం వల్ల ఈ యొక్క 2008 సంవత్సరంలో అమెరికాలో హెలికాప్టర్ మనీని ఉపయోగించడం జరిగింది. ప్రస్తుతం కూడా అక్కడ ఉపయోగించడం జరుగుతుంది.
2016లో హెలికాప్టర్ మన్ని జపాన్ ఉపయోగించింది అది కూడా అభివృద్ధి చెందిన దేశం కాబట్టి వాళ్ళకు నష్టం జరగదు ఒకవేళ నోట్ల ముద్రణ ఎక్కువ అవుతే ఆర్థిక వ్యవస్థలో డబ్బులు ఎక్కువగా బావడం వల్ల ద్రవ్యోల్బణం ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటిది ఆర్థికవేత్తల యొక్క భావన మనకిది ఏ విధంగా అంటే హెలికాప్టర్ మనీ అంటే ఏంది అంటే ఆర్బీఐ కొంత మొత్తాన్ని ముద్రించి నోట్ల ముద్రించి ఆర్థిక వ్యవస్థలోకి పంపిణి చేయాలి ఎంత శాతం పంపిణి చేయాలి జీడీపీ లో ఉన్నటువంటి 10% 8% 9% మన జీడీపీ ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే 2019-20 లో జీడీపీ ఎంత ఉంది దానికి అనుగుణంగా 10% 8% అనేటువంటిది ఆర్బీఐ యొక్క నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది ఇది హెలికాప్టర్ మనీ యొక్క భావన